మేడం, ఇవాళ ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి వచ్చాం మేము, లైక్ లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి. యాజ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. మేడం, ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది, ఏంటది, అసలు ఎలా గుర్తించాలి? మామూలుగా అమ్మ, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వన్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు, ఓకే, మీ పేరెంట్స్కో, వాళ్ళ పేరెంట్స్కో, ఎవరికైనా ఉంటే రిలేటివ్స్, ఇమీడియట్ రిలేటివ్స్, వాళ్ళని కొంచెం వీ టెల్ దెమ్ టు బి ఎ లిటిల్ మోర్ కేర్ఫుల్. కానీ ఈ మధ్యకాలం ఎవరికి వస్తుందో చెప్పలేకపోతున్నాం. ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా క్యాన్సర్స్ వాళ్ళకు వస్తాం, ఆ జనరేషన్లో స్టార్ట్ అవుతాం, అట్లా కూడా అవుతుంది, చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. ఈవెన్ ఇఫ్ యు సీ ఆన్లైన్, ఎక్కడైనా చూసినా మనకి, ఆర్ ఎనీ టైమ్ యూ గో టు ఎనీ హాస్పిటల్, దిల్ గివ్ అవుట్ ప్యాంప్లెట్స్ ఆన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఓకే, మనం సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసుకోవచ్చు, విచ్ కెన్ బి డన్ ఆన్ రెగ్యులర్ బేసిస్, మంత్లీ వన్స్, సమ్ పీపుల్ డూ ఇట్ వీక్లీ వన్స్. అది ఎగ్జామిన్ చేసుకుంటే లంప్స్ అనేవి, అంటే గంటలు ఏమైనా ఉంటాయి కానీ తెలుసుకుంటాను. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి ఇస్, ఏ అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు, ఇట్ కెన్ బి నథింగ్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఏమీ ఉండదు, ఇట్ కెన్ బి జస్ట్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, ఇట్ కెన్ బి అ బ్రెస్ట్ మౌజ్, అంటే ఫైబ్రో ఐడినోమాస్ అంటారు, ఇవి క్యాన్సర్ కాదు. ఓకే, సో దానికి ఏంటంటే, ఇఫ్ యూ ఫైండ్ ఏమైనా గడ్డ ఉంది, ఆల్వేస్ గో టు అ డాక్టర్ ఇమీడియట్లీ, డూ నాట్ వేస్ట్ టైం. కొంతమందికి ఫైబ్రో ఐడినోమాస్ అని ఉంటాయి, ఇవి పీరియడ్స్ ముందు ఎక్కువ తెలుస్తాయి, నొప్పి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, సైక్లిక్ మాస్టాల్జియా అంటారు దీన్ని. పీరియడ్స్ రాగానే తగ్గిపోతుంది, ఆ సైజ్ కూడా ఆఫ్ ద గడ్డ సైజ్ కూడా తగ్గుతుంది. అట్లాంటప్పుడు ఓ ఏదో వచ్చిందిలే వదిలేసాను అని అనుకోకూడదు, యూ షుడ్ స్టిల్ గో టు అ డాక్టర్. మ్యామోగ్రాఫ్ ఆర్ మ్యామో స్కాన్, ఈ రెండు ఉంటాయి, ఈ రెండు చేసుకొని మనం అసలు ఏంటి, దాంట్లో ఏమైనా సిస్ట్ ఉందా, అరే నీ గ్రోత్ ఉందా, అది క్యాన్సర్లా ఉందా అనేది చూసుకోవాలి. ఒకవేళ సిస్ట్ ఉంది, ఏదో పెద్ద ఒక క్యాన్సర్ సిస్ట్ ఉంది, ఆల్వేస్ కన్ఫర్మ్ విత్ ఎఫ్ఎన్ఏసీ. ఓకే, ఎఫ్ఎన్ఏసీ అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. దీన్ని ఏంటంటే, ఆ లోపలికి వెళ్ళి స్పిల్ అవ్వకుండా ఎక్కడ ఒక సెల్ తీస్తారు, దాంట్లోంచి కొంచెం లిక్విడ్ తీసి అది దే పుట్ ఇట్ ఇన్ అండర్ ద మైక్రోస్కోప్ అండ్ వి చెక్ ఇట్ వాట్ ఎగ్జాక్ట్లీ పీసీఆర్ తోటి అంత అసలు క్యాన్సరా కాదా అనేది చూసుకుంటాం. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.